What is the relationship between zeros and coefficients? If alpha beta are the zeros, then the required polynomial is in the form of x square minus x into alpha minus beta plus alpha into beta. Suppose manaki alpha beta place lo vere pq lani kuda ivvachu general ga adigetappudu. ओके ना सो एदना बट द इक्वेशन इज बट द पॉलीनोमियल इज इन द फॉर्म ऑफ ओके सो सम ऑफ द जीरोस अल्फा प्लस बीटा इज इक्वल टू माइनस पी बाय ए दैट मींस माइनस एक्स कोएफिशिएंट बाय एक्स स्क्वायर कोएफिशिएंट प्रोडक्ट ऑफ द जीरोस अल्फा इनटू बीटा इक्वल टू सी बाय ए where c is constant and a is the quotient of x square so manaki konni saarlu em adustadante direct idi ichchestadu idi ichchesi what about b antadu b enti ani antadu entidi ikkada b anedi manaki x quotient andukane prathi point ni kuda manu gurtu pettukovali b means x quotient a means x square quotient सो इन केस इकड़ा अल्फा प्लस बीटा प्लस लो सपोज पी एक्स स्क्वायर प्लस क्यू एक्स प्लस आर अनि कूडा इवच्चु मनकि ओके ना दानि मनमु ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी कि अप्लाई चेसुकुन्नप्पुडु इकड़ा ऑटोमेटिक गा मनकि एमवुतुंदि माइनस क्यू बाय पी अवुतुंदि ओके ना सो इदि वच्चि आर बाय पी अंटे ओक प्रॉब्लम नि एन्नि विधालुगा मनकि इव्वडानिकि चांसेस उन्नायि అందులో ఒక టర్మ్ ఇవ్వొచ్చు లేదు దాన్ని బేస్ చేసుకొని వేరే ఎగ్జాంపుల్స్ కూడా అడగొచ్చు సో నిన్న మనము ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి జీరోస్ కనుక్కున్న తర్వాత రిలేషన్షిప్ ఒకటి కనుక్కున్నాము సో సెకండ్ వన్ ప్రాసెస్ ఏం చేసాము సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేసేసాము ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ ఏందంటే మూడు ప్రాసెసులు ఉంటాయి అని చెప్పాను థర్డ్ ప్రాసెస్ వచ్చి ఇఫ్ జీరోస్ ఆర్ గివెన్ ఒకవేళ జీరోస్ కనుక ఇస్తే प्रॉब्लम ने क्लियर का चलवाली होमवर्क చేశారా తీసుకుంటా నోట్స్ ఓకే చూడండమ్మా సెకండ్ వన్ థర్డ్ రోమన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇక్కడ చూడండి -1 అనిచాడు 2, -1 జీరోస్ అనిచాడు క్లియర్ గా అంటే జీరోస్ అనిచినప్పుడు ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి రెండవ దాన్ని బీటా అనుకోవాలి సో మనకు కావాల్సింది ఇక్కడ రిక్వైర్డ్ పాలినోమియల్ ఏంటి కావాలి yes ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి ఎంత 2 ప్లస్ ఆఫ్ మైనస్ 1 2 మైనస్ 1 ఈక్వల్ టు 1 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా అని నిన్న నేను పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఈవెన్ నాకు తెలిసి క్లాస్ మొత్తం మీద 1 ఆర్ 2 మెంబర్స్ 1 - 1 + 1 ఉంది అవునా ఈ రెండింటిని క్యాన్సిల్ చేశారు మెజారిటీ సో ఇక్కడ ప్లస్ మైనస్ ని క్యాన్సిల్ చేయాలి చాలా ఇరిటేషన్ గా అనిపిస్తుంది సింపుల్ గా సరే మీ టీచర్ గారు కాబట్టి పేపర్ దిద్దని ప్రాబ్లం లేదు बैठ वाले पैस्थित अंदर गर्ल आलोस्ट गर्ल मैं इंक्लूड अंदर तपूस बॉयस मेजारी वन आर टू मेबर्स कैंसल वन असर अंड इंपोर्ट ब्लंडर मिस्टेक इकड़ नीन आलरे चाल सारे चपा माइनस फोर एक्स प्लस सवेन उठे माइनस फोर रावाली कोएफिशिएंट ऑफ एक्स अंटे प्लस फोर राशा సైన్స్ చూసుకోవాలి ఆ చిన్న దానిలో మీరు -4 అనే ఆన్సర్ మేబీ అది 1 మార్క్ ప్రాబ్లం కావచ్చు సో మీరు చూపిస్తున్న నెగ్లిజెన్స్ తో 0 మార్క్స్ పడిపోతాయి ఎవరు కూడా అక్కడ మీకు పేపర్స్ కలెక్షన్ చేసేటప్పుడు అంత లీనియన్స్ గా ఉంటారు ప్రతిదీ చూస్తారు వాళ్ళు కూడా -4 పెట్టాల్సిన దగ్గర +4 పెట్టేశారు అండ్ ఇంకోటి చేసిన మిస్టేక్ ఏందంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై ఇదే నేను చెప్పిన ఆన్సర్
ఏమిచ్చారు a equal to 1 2 3 అని ఇచ్చాడు సో a ఇంటర్సెక్షన్ a ని a ఇంటర్సెక్షన్ ఫై ని అనుకోమన్నారు అనుకోమన్నప్పుడు నేను డైరెక్ట్ ఈ రెండు పాయింట్స్ చెప్పాను మీకు ఎవ్వరు 85% సొల్యూషన్ లేదు డైరెక్ట్ ఆన్సర్ రాసేశారు ఏది నిన్న పేపర్ లో కూడా నిన్న పేపర్ లో 85% ఇదే ఆన్సర్ ఏం చెప్పారు ఫస్ట్ ఏ రాయాలి ఇంటర్సెక్షన్ రాసి మళ్ళా ఏ రాయాలి ఫైనల్ గా సొల్యూషన్ ఇవ్వాలి అదే చేయాలి ఓ ఎంత అంటే వచ్చే మార్క్స్ మీద కాన్సంట్రేషన్ లేదు చేసే పని మీద శ్రద్ధ లేదు ఏదో వచ్చామో మార్కులు ఇస్తారు ఓకే అయిపోయింది బట్ మనం ఏం చేస్తున్నాం పేపర్ లో ఏమి రాస్తున్నాం అన్న మినిమం సెన్స్ కూడా ఎవరికి లేదు ఎవ్వరికి లేదు క్లాస్ మొత్తానికి 55 మెంబర్స్ కి లేదు అంత వరస్ట్ ఉంది ప్రెజెంటేషన్ చెప్పింది చెప్పినట్లు కూడా రాయటం కూడా చేత కాకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు ఇంకా ఓకే ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కుందాం ఇప్పుడు ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ దెన్ ద రిక్వైర్డ్ పాలినోమియల్ ఇస్ x స్క్వేర్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇది రాయాలి రాసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ని x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఇస్ ద ఆన్సర్ చూడండి ఇచ్చిన ప్రాసెస్ ని మీరు యాస్ ఇట్ ఇస్ గా చేస్తే इन केस प्रॉब्लम चलते ఈక్వేషన్ కాస్త प्लस మైనస్ 1 చూడండి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1 ఆన్సర్ మారిపోయింది కదా ఏది ప్రాబ్లం చదవకుండా ఓ మనకి ఇచ్చిన సమ్ ఆఫ్ జీరోస్ అనుకున్నా అటు తిట్టి ఇటు అటు మీరు ప్రాబ్లం చదవకుండా చేసిన ఆన్సర్ చేంజ్ అయిపోతుంది మీకు వచ్చిన ప్రాబ్లం కూడా 2 మార్క్స్ పోవచ్చు ఈ ఒక్కసారి ఎప్పుడు 4 మార్క్స్ ఇచ్చాడు ఈ ప్రాబ్లం 4 మార్క్స్ ఇచ్చాడు सो अंदुकने मुंदु प्रॉब्लम नी चदवड़ा नेर्चुकोंडि ओके नम्मा इदोकटि नेक्स्ट वन सो थर्ड वन चूडंडि 1/4 कमा -1 1/4 कमा -1 इच्चाडु इंदुलो ओक दानिनि एमनुकोवालि मनं 1/4 एंड बीटा इज -1 सो फर्स्ट आल्फा प्लस बीटा कनुक्कोवाली 1/4 प्लस ऑफ माइनस 1 जनरल गा लेदु फ्रेंड्स लो मीकु तेलिसिस्ते 1/4 माइनस 1 రాసుకోవచ్చు వాట్ ఇస్ ఎల్సిఎం 4 సో ఇక్కడ ఏమీ లేదంటే క్రాస్ మల్టిప్లై అవుతాయి దెన్ ఇక్కడ 1 माइनस 4 ఈక్వల్ టు माइनस 3/4 నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా equal to -1/4 ఇప్పుడు మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఐ మీన్ పాలినోమియల్ సారీ ఈక్వేషన్ కాదు x స్క్వేర్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ x ఇంటూ -3/4 ప్లస్ 1/4 సో x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4x మైనస్ 1/4 सो ఇలాైనా ఉంచొచ్చు లేదు మాకు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ కూడా అసలు నెక్స్ట్ స్టెప్ ఏ రాయాలి సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 4 క్లియర్ గా ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి దెన్ ఆన్సర్ ఇస్ 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 సో ఇలాగా చేయాలి ఓకేనా జీరోస్ అని ఇచ్చినప్పుడు ఓకేనా లైక్ yesterday ప్రతి ప్రాబ్లమ్ ని కూడా 3 టైమ్స్ సారీ 2 టైమ్స్ చేయాలి అండ్ మీకు ఒకసారి ట్రై దిస్ లో ఉంది చూడండి సెకండ్ ప్రాబ్లమ్ Try this second problem and example 6. ये model लो चाहिए अली. Try this the second problem and example 6. Okay ना? Now actual का मन करिवाई जो syllabus लो fourth problem ने optional की इंदा पेट्टा डू. But better to learn. सारे discuss चेस तो नमो already मी notebook लो उन्हें. ऐसे ने example problem चलता है. Okay ना? Example 7 Okay before that ikkada marla inkoka ippudu daaka manam chusindi quadratic polynomial aithe chusam
క్యూబిక్ పాలినోమియల్ అయితే నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉండొచ్చు 3 ఉండొచ్చు డెఫినెట్ గా సో ఆ 3 ని మనం ఆల్ఫా బీటా గామా అనుకుంటాం ఆల్ఫా బీటా గామా సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇందులో ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎ క్యూబిక్ పాలినోమియల్ దెన్ ద పాలినోమియల్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ x క్యూబ్ మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సారీ x స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ x ఇంటూ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ మైనస్ ఓకే మైనస్ చూడండి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తాయి నెక్స్ట్ सो इकड़ा x क्यूब माइनस x स्क्वायर सम ऑफ़ द जीरोस नेक्स्ट वन सम एंड प्रोडक्ट वी कैन टेक एट ए टाइम अल्फा बीटा प्लस गामा अल्फा एंड प्रोडक्ट ऑफ़ द जीरोस सो इकड़ा वोट थ्री पार्ट्स होंगे मेरे को फर्स्ट इच्छे पॉइंट तो अल्फा बीटा गामा आर द जीरोस ऑफ़ ए क्यूबिक पॉलिनोमियल देन द पॉलिनोमियल इज इन द फॉर्म ऑफ़ दिस वन Next, the general form of cubic polynomial ax cube plus bx square plus cx plus d. This is general form. General form वोड़ अड़कोच्छ मनल, half mark की. What is the general form of cubic polynomial अंटे? What is answer? ax cube plus bx square plus cx plus d. This is general bit. Okay, इपड़ चप्कुना. ओकवेळ इदि general form अयिते, Sum of the zeros, alpha plus beta plus gamma equal to minus b by a. Cubic polynomial kuda, alpha plus beta plus gamma minus b by a. This is sum of the zeros. Sum of the zeros. Next, product, sum and product. Guttu pettukondi. Sum and product take at a time. Alpha, beta, beta, gamma, gamma. Equal to c by a. Next, product of the zeros. Alpha plus beta plus gamma minus d by a. So two. Into alpha beta gamma. Okay na. First one, sum of the zeros. Alpha plus beta plus gamma equal to minus d by a. Sum and product we can take at a time. Alpha beta beta gamma alpha plus alpha into beta into gamma minus d by a. Okay na. So manaki textbook maarindra the first year SSC board exam lo 4 marks ko problem ichadu. Ela ichadu ante 2 minus 3 5 are the zeros of a cubic polynomial. Then what is the required polynomial ani adigadu asalu man textbook la method e ledhu. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ లోనే ఇచ్చాడు 4 మార్క్స్ కి 4 లైన్స్ ఆన్సర్ ఏ సో ఈ మూడు జీరోస్ అని ఇచ్చాడు ఇక్కడ ఏం చేస్తాం మనం ఆల్ఫా బీటా గామా సో డైరెక్ట్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా లేదు ఈ మూడింటిని కూడా ఇవ్వచ్చు సమ్ ఆఫ్ ద జీరోస్ సమ్ అండ్ ప్రొడక్ట్ యు కెన్ టేక్ ఎట్ ఏ టైం అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అని కూడా ఈ మూడింటిని ఇవ్వచ్చు లేదు ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఒక క్యూబిక్ పాలినోమియల్ ఇస్తాడు డైరెక్ట్ గా ఏమని 3x క్యూబ్ + 4x స్క్వేర్ - 6x - 7 అని ఇచ్చాడు సో డెఫినెట్ గా ఇది క్యూబిక్ పాలినోమియల్ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి ఓకే సో వాట్ అబౌట్ సమ్ అండ్ ప్రొడక్ట్ వి కెన్ టేక్ ఎట్ ఏ టైం అన్నాడు సమ్ అండ్ ప్రొడక్ట్ ని ఒకేసారి తీసుకుంటే వాట్ ఇస్ ఆన్సర్ मन की जनरल सेकंड वन अटे मैनस्ट हाफ मार्क चांस अर्थम क्या फस्ट जनरल फॉर्म अल्फा बीटा गामा आर द जीरोस रिक्वायर्ड पॉलिनोमियल नेक्स्ट मूड फार्मूलास सम एंड प्रोडक्ट दीन्ने मन लाइक क्वाड्रेटिक पॉलिनोमियल सो प्रॉब्लम मन की चूँ 3.3 वेरीफाई दैट 1 - 1 - 3 आर द जीरोस ऑफ द क्यूबिक पॉलिनोमियल
and check the relationship between zeros and the quotients ani ichadu. Already verify cheyamannadu. Zero kavalante em kavalani cheppanu? Emaithe zero the polynomial ani cheppanu? ఇచ్చిన పాలినోమియల్ లో మనకి ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ మొత్తం జీరో అయిపోతే సో దాన్ని మనం ఏం చెప్తాము జీరో ఆఫ్ ద పాలినోమియల్ అని చెప్తాము ఇక్కడ మనకి లైక్ ఎగ్జాంపుల్ లో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఇచ్చాడు ఎక్సర్సైజ్ అది మీరు చేయండి ఎగ్జాంపుల్ కొంచెం ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ దిస్ ఇస్ ఆప్షనల్ ఓన్లీ ఆప్షనల్ కిందే ఇచ్చాడు మనకి చూసుకుంటే మంచిది ఒకసారి టెస్ట్ రివిజన్ టైం లో ఉన్నాం కాబట్టి वन थ्री माइनस थ्री थ्री माइनस वन माइनस वन बाय थ्री आता वेरीफाई अना फर्स्ट व्हाट अबाउट क्यूबिक पॉलिनोमियल एम इच्छाड़ इकड़ मन की पी ऑफ एक्स इक्वल टू थ्री एक्स क्यूब माइनस फाइव एक्स स्क्वायर माइनस फाइव एक्स स्क्वायर माइनस इलेवन एक्स माइनस थ्री इच्छाड़ मन की सो फस्ट वेरीफाई चेयमना मूड जीरोस वेरीफाई चेयमना दाने सब्स्यूट फस्ट पी आफ थ्री इक्वल टू थ्री इंटू थ्री हॉल क्यूब फाइव इंटू थ्री हॉल स्क्वे इंटू थ्री माइनस थ्री थ्री इंटू थ्री क्यूब मीन फाइव इंटू नाइन थर्टी थ्री माइनस थ्री सो 81 माइनस 45 माइनस 33 माइनस 3 చూడండి మైకి ఈ మూడు కూడా నెగటివ్స్ మీ ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ మూడిటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 81 వస్తుంది సో 81 మైనస్ 81 పోతా సేమ్ కాబట్టి 0 అంటే 3 0 అయిపోయింది ఇది p ఆఫ్ x కి అండ్ p ఆఫ్ మైనస్ 1 मोन चुनाव डू दिस एक्सरसाइज लास्ट थ्री प्रॉब्लम इला जीरोना कादा वन मार्क की हाफ मार्क अड़ता अब कंफ्यूज अव्वा इच्छी वाल्यू इच्छा पी आफ एक्स सब्स्टिट्यूट एक्स प्लेस ओके सो माइनस 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 वन क्यूब माइनस वन क्यूब तुलसी माइनस वन क्यूब अंटेगा माइनस वन माइनस करेक्ट టెక్స్ట్ బుక్ లో ఉన్న దీన్నైనా మార్చొచ్చు దాన్నైనా మార్చొచ్చు
సరే అలా మార్చితే జీరో కాకపోవచ్చు కాలేదు అంటే ఇంకా మనం అక్కడి నుంచి ఆపేసేయొచ్చు ప్రాబ్లం ని ఓకేనా 3 ఇంటూ మైనస్ 1 1 బై 3 కాబట్టి న్యూమరేటర్ కి 1 క్యూబ్ ఇస్ మైనస్ 1 బై 3 క్యూబ్ ఇస్ 7 ఓకే మైనస్ 5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 9 మైనస్ ఇంటూ మైనస్ 7 బై 3 మైనస్ 3 ఓకే 3 1 3 9 ఫస్ట్ వన్ ఏముంది మనకి మైనస్ 1 బై 9 ఉంది మైనస్ 1 బై 9 మిగిలిపోయింది మైనస్ 5 మైనస్ 5 బై 9 ప్లస్ 7 బై 3 వాట్ ఈజ్ ఎల్సిఎం 9 9 ఈజ్ ఎల్సిఎం అండ్ మైనస్ 1 మైనస్ 5 మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 3 సార్ 9 ఎస్ 30 సో క్రాస్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ 5 ఉంది కదా మైనస్ 33 సో ఈ మూడు యాడ్ చేస్తేనే మైనస్ 33 ప్లస్ 33 బై 9 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 0 బై 9 సో మూడు కూడా 0 అయిపోయినాయి ఇక్కడ సో 0 అయిపోయినాయి కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 3 బీటా ఈక్వల్ టు మైనస్ 1 గామా ఈక్వల్ టు మైనస్ 1/3 క్యూబిక్ పాలినోమియల్ కాబట్టి మూడే 0 ఉంటే ఆ మూడింటిని ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటాం నెక్స్ట్ దీన్ని జనరల్ ఫామ్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్ తో కంపేర్ చేస్తాం a ఈక్వల్ టు ఏమవుతుంది 3 b ఈక్వల్ టు మైనస్ c ఈక్వల్ టు మైనస్ d ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 3 నౌ ఫస్ట్ వన్ రిలేషన్షిప్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి గామా 3 మైనస్ 1 మైనస్ 3 యాస్ ఇస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము అయితే ఇక్కడ కొంచెం మనం ఒక చిన్న ట్రిక్ ని ఉపయోగించొచ్చు ఈజీగా ఈ మూడు జీరోస్ అయిపోయి ఓకే సింప్లిఫై చేయటం వస్తే సింప్లిఫై కి వెళ్ళిపోండి నో డౌట్ ముందు చూద్దాం సింప్లిఫై చేసి 3 3 3 సార్ 9 మైనస్ 3 మైనస్ 1 9 మైనస్ 4 బై 3 ఈక్వల్ టు 5 లేదండి మాకు ఇది రాదండి అంటే మనము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది మనకి ఫార్ములా మైనస్ 3 బై 3 సో ఆ లాజిక్ ను ఉపయోగిస్తే సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ 5 బై 3 ఓకేనా సో డైరెక్ట్ ఇక్కడ 5 బై 3 రాకపోతే లేదు మాకు వచ్చండి అంటే ప్రొసీడ్ అయిపోండి ఓకేనా నెక్స్ట్ ఆల్ఫా బీటా బీటా గామా గామా 3 ఇంటు మైనస్ 1 ప్లస్ మైనస్ 1 ఇంటు మైనస్ 3 ప్లస్ మైనస్ 1 బై 3 ఇంటు 3 సో ఈ రెండు ఇంటు ఫార్ములా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమైంది మనకి సి బై ఫార్ములా ఇస్ సి బై వాట్ అబౌట్ సి హియర్ మైనస్ దెన్ ఆన్సర్ ఇస్ మైనస్ 3 ఈక్వల్ టు క్లియర్గా సి బై ఓకేనా సో ఇలా ఫార్ములా కూడా గుర్తుంచుకొని డైరెక్ట్ గా రాసేయచ్చు నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 బై 3 బోత్ విల్ బి క్యాన్సిల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వాట్ ఈస్ ఫార్ములా మైనస్ 3 బై 3 ఈక్వల్ టు మైనస్ 1 ఓకేనా ఇలా చేయాలి ఇది 4 మార్క్స్ ప్రాబ్లం యాక్చువల్ గా సిలబస్ గురించి ముందైతే డెఫినెట్ గా ఎగ్జాంపుల్ ప్రాబ్లం గానీ 4th ప్రాబ్లం గానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ అయితే మీరు దీన్ని 2 టైమ్స్ చేయండి అలాగే 3.3 లో 4th ప్రాబ్లం ని కూడా 2 టైమ్స్ చేయండి నౌ వి ఆర్ గోయింగ్ టు రిమైండర్ థియరం సో ఇక్కడ రిమైండర్ థియరం మనకి డెఫినేషన్ మాత్రమే యూజ్ అవుతుంది జస్ట్ డెఫినేషన్ చూద్దాం ఇఫ్ పేజ్ నెంబర్ 69 లో డెఫినేషన్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇఫ్ p ఆఫ్ x అండ్ g ఆఫ్ x ఆర్ టు పాలినోమియల్స్ విత్ g ఆఫ్ x ఇస్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ వి కెన్ ఫైండ్ ద పాలినోమియల్స్ u ఆఫ్ x అండ్ r ఆఫ్ x సచ్ దట్ లేదు మన డైరెక్ట్ గా రిమైండర్ థియరం ఏంటంటే ఇఫ్ p ఆఫ్ x అండ్ g ఆఫ్ x ఆర్ టు పాలినోమియల్స్ and q of x is quotient and r of x is remainder then division algorithm
डिवीजन अलगारिथम अंटे इप्पुडु 8 तीसुकुन्नाम मीकु इंतकु मुंदु प्रीवियस क्लास लो वच्चिंदि सो दिस इज डिवाइजर दिस इज डिविडेंड एंड दिस इज क्वोशिएंट दिस इज रिमाइंडर इक्कड डिवीजन अलगारिथम लो दीन्नि एला चेप्तामो 8 इक्वल टू 4 इंटू 2 प्लस 0 डिविडेंड इक्वल टू डिवाइजर इंटू क्वोशिएंट प्लस रिमाइंडर అది ఇప్పటివరకు ప్రీవియస్ క్లాస్ ఇక్కడ దాన్ని పాలినోమియల్స్ కు అప్లై చేస్తే ఇది p ఆఫ్ x అవుతుంది ఇది g ఆఫ్ x అవుతుంది ఇది q ఆఫ్ x అండ్ దిస్ ఇస్ r ఆఫ్ x నౌ ద డివిజన్ అల్గారిథం p ఆఫ్ x ఈక్వల్ టు g ఆఫ్ x q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x దిస్ ఇస్ డివిజన్ అల్గారిథం ఓకేనమ్మా डिविडेंड इक्वल टू डिवाइजर इनटू कोशिएंट प्लस रिमाइंडर सो सिंपल గా చెప్పాలంటే దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తే p ఆఫ్ x ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x ఓకే ఇక్కడ మనకి 4 కండిషన్స్ ఉన్నాయి చూడండి పేజ్ నంబర్ 69 లో కండిషన్ అడుగుతాడు కండిషన్ గనుక మనల్ని అడిగితే ఎగ్జాక్ట్ గా డివైడ్ కావాలి అంటే రిమైండర్ ఏం రావాలి మనకి 0 ఓకే చూడండి అక్కడ వేర్ ఎయిదర్ r ఆఫ్ x 0 ఆర్ డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x ఇస్ లెస్ దన్ g ఆఫ్ x ఎప్పుడు r ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 ద కండిషన్ ఇస్ ఇది అప్లై కావాలంటే వాట్ ఇస్ ద కండిషన్ r ఆఫ్ x అనేది 0 కావాలి r of x గనుక 0 కాలేదు అంటే డిగ్రీ ఆఫ్ r of x ఇస్ లెస్ దన్ డిగ్రీ ఆఫ్ సో సింపుల్ గా చెప్పుకోవాలంటే మనము సపోజ్ 15 ని 2 తో డివైడ్ చేస్తాము 2 7 జార్ 14 1 అంటే ఈ నంబర్ అనేది ఎప్పుడు కూడా దీనికంటే తక్కువే వస్తుంది కదా ఇన్ కేస్ ఎక్కువ ఉంది అనుకోండి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతాం ఓకేనా అందుకే ద కండిషన్ ఇస్ r ఆఫ్ x అనేది 0 అన్న కావాలి లేదా ఒకవేళ r ఆఫ్ x గనుక 0 కాకపోతే డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x ఇస్ లెస్ దన్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అలా మీకు అక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి అక్కడ ఆ 4 కండిషన్స్ ను కూడా డెఫినేషన్ రాసి 2 టైమ్స్ రాసుకోవాలి దట్ ఇస్ టుమారోస్ వన్ ఓపెన్ యువర్ క్లాస్ సివక్స్ ఐ మీన్ హోంవర్క్స్